సో బిగ్ బాస్ 4 తీసుకున్న కంటెస్టెంట్లు కూడా మంచోళ్ళేం కాదు, అంటే ఎవరికి తెలియని ఆర్టిస్టులు పెద్దగా అనిపించట్లేదు ఫస్ట్లో షో అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ షో? యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ సెలబ్రిటీస్ అంటే అందరూ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఆల్రెడీ అందరూ నోటెడే, కాకపోతే ఆ సర్కిల్ వరకు తెలుసు. ఇప్పుడు దేతడి హారిక నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, ఆ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకి తెలీదు. ఓకే, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క సర్కిల్ ఉంటుందన్నమాట. ఓకే, మన ఇతను ఉన్నాడు కదా భీంబాయ్, మెహబూబ్ టిక్టాక్లో నేను చాలా ఫాలో అయ్యాను. దాని చాలా ఎక్స్ప్రెషన్ చాలా కష్టపడతాడు. మెహబూబ్ నేను టిక్టాక్లో ఫాలో అయ్యాను, నాకు తెలుసు, చాలామందికి తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో అట్లాగా ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది రికగ్నైజ్ చేస్తారనమాట. ఇప్పుడు చెక్ చేస్తుంటారు ఈయనెవరు ఈయనెవరు అని, అప్పుడు తెలుసుంటుంది వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్, వాళ్ళకి మంచి ఇమేజ్ ఉందని తెలుసుంటారు తర్వాత. సో చాలామంది అందరూ పాపులరే, కాకపోతే వాళ్ళ వరకు మనం వెళ్ళలేదు అంతే. వాళ్ళని మన లైఫ్లో మనం చూడలేదు అంతే, కానీ వాడు వాళ్ళ సర్కిల్లో ఇప్పుడు వాళ్ళే బయటకు వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ మళ్ళీ అంతే కదా. బిగ్ బాస్ కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీస్ అయ్యే వాళ్ళే ఎక్కువ. నా విషయమే తీసుకోండి, సెలబ్రిటీ అని నా బొంద ఏం సెలబ్రిటీ కానీ అలా సెల్ఫ్ చెప్పుకుంటే బాగోదు, కానీ రికగ్నైజ్ చేసేవాళ్ళు చాలా పెరుగుతారు బిగ్ బాస్ తర్వాత. ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ 4 చూస్తుంటే మీకు? ఇంట్రెస్టింగ్, ఇప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్, అందరం కనెక్ట్ అయిపోయాం కదా క్యారెక్టర్స్కి అట్లా. కానీ మా అమ్మ రాజశేఖర్ గారిని చూస్తున్నప్పుడల్లా బాబా మాస్టర్ గుర్తొస్తారు. సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ లాంగ్వేజ్, కామెడీ కొంచెం కోతి ఆయనకి ఎక్స్ట్రీమ్ అనుకోండి, కొంచెం గుర్తొస్తూ ఉంటారు అమ్మ అమ్మ గారిని చూసినప్పుడు. మైండ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు ఇక్కడ? కన్నింగ్, కన్నింగ్ అన్నది మనకి ఇంకా ఎవరిని అంత షార్ప్గా చూపించలేదు, కానీ నాకు నచ్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళల్లో అరియానా, అరియానా సూపర్గా ఆడుతుంది, సూపర్గా లైక్ జెన్యున్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది, చక్కగా గేమ్ అంటే గేమ్లా ఆడుతుంది. ఇంకేముంటుంది అక్కడ మనం ప్రూవ్ చేసుకోవడానికి? అంతే. అదే తను మాట్లాడేది కొంచెం హడావిడిగా, కొంచెం గట్టిగా, అదొక మాట్లాడే దాన్ని ఏమంటారో తెలియదు, టోన్ కొంచెం డిఫరెంట్ ఉంది, కానీ తన బిహేవియర్ లైక్ మిగతా అంతా బాగుంది. మాట్లాడే విధానము లైక్ మాట్లాడడం అంటే తను ఏమనుకుంటుందో మైండ్లో మనసులో అది చెప్పేస్తుంది. ఓకే, బాగుంది. సో తను కూడా మీలాగా కష్టపడి వచ్చింది. అయ్యో నిజంగా గంగవ్వ ఉందన్న రోజులు ఏమనిపించింది మీకు? గంగవ్వ, అసలు గంగవ్వని చూడంగానే అసలు ఆవిడ చాలా మందికి ఇన్స్పిరేషన్ అనిపించింది. చాలా సపోర్ట్ చేసాము మాకు కుదిరినంత ఆవిడని ఉండడానికి, బట్ ఇంకా ఆవిడే ఇంకా ఉండలేను అని చెప్పేసి చెప్తా ఉండడము నాకు అట్లానే అనిపించింది. ఇంకా ఉండలేక పాపం వచ్చేసారులే అనేసి, ఎందుకంటే ఆవిడకి ఎంత ఓటింగ్స్ వస్తాయో బయట మాకు తెలుసు కదా. మేమే మా వాళ్ళు మా గ్యాంగే చాలా మంది వేస్తున్నాం వాళ్ళకి గంగవ్వకి ఓట్స్. సో ఆవిడ ఖచ్చితంగా టాప్ ఫైవ్లోకి వెళ్తుంది అనుకున్నాము, బట్ సిచ్యువేషన్స్ అట్లా జరిగాయి ఆవిడకి. బట్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి దీంట్లో, అంటే మనం అనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. అసలు ఏమి అనుకున్నది అనుకున్నట్టు అసలు అవ్వట్లేదు ఈ సీజన్ లో. నోయల్ వస్తాడని అనుకోలేదు, మళ్ళీ నోయల్ వెనక్కి వెళ్తాడా ఏమో డౌట్. అంటే హెల్త్ బాగాలేక బయటికి రావచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు కదా అలీలాగా. ఒకవేళ వచ్చినా కూడా రీఎంట్రీ పెట్టచ్చు కదా బిగ్ బాస్ ఎనీ టైం. ఓకే, సో కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ సీజన్ 4. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనం అనుకోని మొత్తం జరుగుతున్నాయి కదా లైఫ్ లో కూడా, మనం అనుకున్నది జరిగితే ఏముంది, అనుకోని జరిగితేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అవునవునవును. లాస్ట్ షా గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? కూల్, తను కొంచెం హోమ్లీ అండ్ సెటిల్గా నీట్గా, ఎవరు నొచ్చుకోకూడదు. తను ఎవరు నొచ్చు నొప్పిస్తే తను బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాలు నాలాగే, ఇట్స్ లైక్ మిర్రర్, నువ్వు నాతో ఎట్లుంటావు నేను నీతో అట్లుంటా అట్లా. అసలు గేమే ఆడకుండా నెట్టుకొచ్చేవాళ్ళు అట్లా ఎవరు కనిపించట్లా, అందరు బాగానే ఆడుతున్నారు. బై సార్ టఫ్ ఉంది, టఫ్ ఉంది. ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు మీరు టైటిల్కి? టైటిల్ టైటిల్ దాకా గెస్ లేదు, ఎందుకంటే అంత అంత సిచ్యువేషన్ ఇంకా ఎవరికి రాలా ప్రూవ్ చేసుకునేదానికి. సో ఈ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ ఎందుకు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు. లవ్ ట్రాక్స్ ఇప్పుడు మోనాల్ గానీ అఖిల్ గానీ, కొన్ని రోజులు అరియానా అండ్ అవినాష్ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు, అభిజిత్ వచ్చి మోనాల్ కా అఖిల్ కా అన్నట్లుగా ఉంది. అసలుకి ఏదో జీవితంలో సర్వం కోల్పోయాము అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా అనిపించే లవ్ ట్రాక్స్? లవ్ ట్రాక్స్ అన్నాను కానీ ఇంట్రెస్ట్ ఉంది, ఒకరికొకరికి ఇంట్రెస్ట్ ఉంది, ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అదే ప్రపంచము, ఇప్పుడు యాక్ట్ చేయడానికి లేదు.
ఓకే మాట్లాడుకునే మాట్లాడుకునే మాటల్లో ఓపెన్ అప్ అయిపోయి చెప్పేస్తాము, ఏమే ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఓపెన్ అప్ అయి మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ఒకే చోట జర్నీ చేస్తున్నారు కాబట్టి ఒకరిని ఒకరు అండర్స్టాండ్ చేసుకోండి, ఎటు టైం పడుతుంది, గొడవలు అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది, వాళ్ళంతా న్యాచురల్ బిహేవియరే కదా. అంతేనా? అంతే, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు మన పునర్నవి రాహుల్ కూడా ఫ్రెండ్స్ అంతే. నేను రాగానే హెల్మెట్ అయ్యగానే రాగానే లైవ్ చేస్తే అందరు అడిగారు వాళ్ళిద్దరు లవర్సా లవర్సా. మిమ్మల్ని అడిగారా వచ్చిన తర్వాత? నిజంగా రియల్ లవర్స్ అనుకున్నారు అందరూ? అనుకున్నారు, బట్ అట్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు సరదాగా హగ్ చేసుకోవడం సరదాగా ఉండడం అనేది కొంతమంది టీవీలో అట్లా చూపించి చూసేసరికి ఈ లవ్వర్స్ కాబట్టి ఇట్లా చూపిస్తున్నారు అని అనేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏమో ట్రై చేయలేదా బిగ్ బాస్లో? మీ ఆహా లేదు అంత ఛాన్సే లేదు? లేదు, కొట్టే ఉంటుంది నాకు తెలుసు, అది చూపించలేదు కానీ. చిచి లేదు లేదు, నేను ఎవరే కొట్టలే, ఓన్లీ రాహుల్ మాత్రం చేయది అని చెప్పేసి చేయమేది ఇట్లా అట్లా అన్న అంతే. ఇంకా ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లాక్డౌన్ తర్వాత మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయ్యాయి, చిరంజీవి గారి సినిమాలో కూడా ఆఫర్ వచ్చిందని విన్నా నేను. వచ్చిందండి, ఆ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. చిరంజీవి గారితో సెట్లోకి వెళ్తే ఫస్ట్ ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చెప్తారు, గుడ్ నైట్ చెప్తారా? అంతే, గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్తాను అంతే, ఇంకేమన్నా సార్ బాగున్నారు సార్ అంతే. ఇంకే ఇన్స్పిరేషనల్ హీరో ఇండస్ట్రీకి అలాంటి వ్యక్తి కనపడేటప్పుడు మాటలు రావు, మాటలు రావు. లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్ కలిసాను ఆయనకి, లైవ్ లో వీడియో తీసుకుందామని, ఆ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అంటే ఆయన లైట్ ఎక్కువైందమ్మా ఆ హ్యాపీ న్యూ ఇయర్ అన్నారు. మీకు అనిపించలేదా కొంచెం లైట్ ఎక్కువైపోయింది ఆ రోజు? ఓకే, ఎక్కడ మన మా అసోసియేషన్ మీటింగ్, మన మోహన్ బాబు గారు చిరంజీవి గారు కాన్వర్సేషన్ అయింది రాజశేఖర్ గారిది. ఓకే, గొడవ అయింది ఆ రోజు? ఆ రోజా? అది మీటింగ్, యాక్చువల్లీ మా అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాము, ఐ టోల్డ్ యూ కదా ఐఎమ్ ఆల్సో మెంబర్ అనేసి, ఇంకా ఆ రోజు వీడియో తీసుకున్నాను అనమాట. కానీ ఈ సీజన్లో బిగ్ బాస్లో ఎక్కువ అమ్మాయిలే ఉన్నారండి. మంచిదేగా, కళకళలాడుతుంటదా, కళకళలాడిపోతున్నారా, అబ్బాయిల్ని మామూలు ఎర్రెత్తిస్తున్నారు. ఏంటి ఆ వల్గారిటీ డ్రెస్సులు అవసరమా బిగ్ బాస్ లో? ఎవరు ఫ్యామిలీలు చూడలేకపోతున్నారు అబ్బాయిలా? అమ్మాయిలు. అవునా, ఇప్పుడు అందరూ ట్రెడిషనల్ గా ఇష్టపడేటోళ్ళు ఉండరు, కొంతమంది ఆ లుక్ ని ఇష్టపడేటోళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళని ఉద్దేశించి అంటే వాళ్ళ కంఫర్ట్, ఎవరిని ఈ బట్టలు వేసుకోండి అని అనరు. లోపలికి వెళ్ళే వాళ్ళకి ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు బట్టల విషయంలో, మీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి. త్రీలో కూడా అంతే, అది షర్టే వేసుకోడు పాపం వాడు, కండలు పెంచి చూపించుకోవడానికే కదా, మరి చూపిస్తే తప్పే ఉంది. సో కంప్లీట్గా అట్ అయిపోయింది బిగ్ బాస్ ఇప్పుడు, మొత్తం బట్టలు తక్కువ వేసుకుంటే వాడు షోలో హైలైట్ అవటానికి. ఇప్పుడు దీంట్లో మెహబూబ్ వేసుకోవట్లేదు, వేసుకోవట్లేదా ఏమని అబ్జర్వ్ చేయాలి, చాలా తక్కువ వేసుకోవడం బట్టలు. అవునా, అంటే కామన్ ఇంకా అదే, ఓ పెద్ద ఇదేముందలే అందరికి తెలిసింది అన్నట్టున్నారు అంతే ఇంకా అంతే. సో లాక్డౌన్ తర్వాత మూవీస్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట, మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద 2021లో చూడాలనుకుంటున్నాను. అంతే యా, అండ్ నా మూవీ జా మూవీ రిలీజ్ కాబోతుంది సూన్, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఈ డిజిటల్ అండ్ సినిమాలు అంతే ఇప్పుడు? అంతే. చాలా మందికి ఏమో ఏం చేస్తుంది ఇమేజ్ స్క్రీన్లో కనపట్లేదు అంటే స్క్రీన్ వెనకాల ఇంకా చేస్తున్నాం అనమాట, ఇంకా ఎడిట్ అవ్వలేదు ఇంకా రిలీజ్ అవ్వలేదు అని అర్థం, షూటింగ్స్ లో లేవని కాదు. అది కూడా పెద్ద తెలియదండి, తెలియదు జనాలకి, తెలీదు ఏదో ఏదో ఉంటదిలే అని అనుకోరు, డైరెక్ట్ గా తెలియని దాని ప్లేస్ లో ఒకటి తెలిసినట్టుగా ఫీల్ అయిపోయి ఒక ఆన్సర్ పెట్టేసుకుంటారు వాళ్ళే, అదొకటే ప్రాబ్లం. సో ఈ బర్త్డేకి ఎన్ని లవ్ లెటర్స్ వస్తాయో చూద్దాం. నాకు లవ్ లెటర్స్ అసలు ఎవ్వరు రాయరు, ఎవరు రావు, ఏమి రావు, ఫ్లవర్స్ వస్తాయి అంతే. అంతే, ఎవరు లవ్ చేయలేదా ఈ లైఫ్ లో మిమ్మల్ని? ఎందుకు చేయరు, చాలా మంది చేస్తారు, నేను చేశాను కానీ ఎవరి లైఫ్ వాళ్ళదిగా. అంతే అంతే. బ్రేకప్స్, బ్రేకప్స్ అని మనం మెన్షన్ చేసి దాని వాల్యూ తీయకూడదు, అది అట్లానే ఉంటుంది. మనం ఎక్కడున్నా లవ్ అనేది ఎవరి మీద ఉందనుకోండి, ఆ లైఫ్ లాంగ్ ఎట్లా పోతుంది లవ్ అనేది, అదేమన్నా క్యారెక్టర్ అంతవరకు చేసి పోవడానికి, లైఫ్ లాంగ్ చచ్చే వరకు ఉంటుంది అది అట్లానే. ఉన్నారా లైఫ్ లో ఎవరు అట్లా అట్లా ఎవరు ఉన్నారా? ఉన్నారు, చిన్నప్పటి నుంచి చాలా మంది ఉన్నారు మనసులో అట్లా ఉండిపోతారు అంత. ఏదో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లోనే ఒక లవ్ స్టోరీ విన్నాను విన్నా నేను, ఎయిత్ క్లాస్ లో ఇట్లా ఉండిపోతారు లైఫ్ లాంగ్, అంతే వాటి గురించి మాట్లాడి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వకూడదు. మీకంటే ఏం లేవు లైఫ్ అంబిషన్స్? అంబిషన్స్ అంటే ప్రస్తుతానికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వీలైనంత కష్టపడతాను. నా ట్రాక్ నాకు షార్ప్గా నాకు చాలా క్లియర్గా కనపడుతుంది, ఎంత పని ఉంది, ఎంత చేయాలి, ఎంతవరకు రీచ్ అవ్వాలి, ఏ టైంలో రిటైర్ అవ్వాలి, ఏ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఎక్కడ ఏది ఇన్వెస్ట్ చేయాలి, మొత్తం క్లారిటీ ఉంది. సో ఈ టైంలో అంతా రాసేసుకుంటారు లిస్ట్ అయితే? అమ్మ చెప్పా కదా లాక్డౌన్ టైంలో మరీ ఎక్కువ బ్రేక్ అయిపోయింది, ఐ మీన్ బ్రేక్ ఎక్కువ వచ్చేసింది. సో ఎక్కువ ఆలోచించేసి ఇప్పుడు ఒక స్టేషన్కి వెళ్ళే ముందు ట్రైన్ ఆగుతుంది చూసారా, ప్లేస్ ఇంకా రాలేదని చెప్పేసి అట్లా అనమాట. నాకు జరిగిన లాక్డౌన్ సిచ్యువేషన్ చెప్తున్నాను,
వన్స్ ఇంకా మన ట్రాక్ ఖాళీ అయింది మనకి గ్రీన్ జెండా ఊపుతారు కదా వెళ్ళిపో స్టేషన్ కని, అప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్. అవును, ఊరి బయట ఆగిన ట్రైన్ జెండా ఊపగానే ఫాస్ట్గా వెళ్తుంది కదా స్టేషన్ కి. ఓకే, ఆ ఫాస్ట్ మూమెంట్ లో ఉన్నా నేను ఇప్పుడు. మీకు ఆ ఫాస్ట్ మూమెంట్ ఉందా కానీ కొన్ని కొన్ని ఆలోచన చేస్తారు. 100% ఆలోచన. ఇండస్ట్రీలో చెప్పే ఉంటారు కదా నీకేంటి, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎందుకు, హీరోయిన్ గా చేయొచ్చు అని చాలా మంది చెప్పుంటారు కదా మీకు. ఇండస్ట్రీలో వాళ్ళు అనలేదండి, మామూలుగా బయట తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అంటారు కానీ ఇండస్ట్రీలో వాళ్ళకి క్లారిటీ ఉంది. ఈ ఇదిలో వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్గా హీరోయిన్గా అంటే స్కోప్ చాలా తక్కువ అన్న క్లారిటీ ఉంది చాలా మందికి. బట్ మీకు మీకైతే మీరు ఎప్పుడు మునగ చెట్టెక్కలేదు, మీ లిమిట్స్ ఏంటో మీకు తెలుసు, మీరు ఎంతవరకు చేయగలరు మీకు తెలుసు, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, నా లుక్స్ ఏంటో నాకు తెలుసు, నేను ఏ క్యారెక్టర్ సూట్ అవుతానో నాకు తెలుసు, నేను ఎలా చేస్తే బాగోదో నాకు తెలుసు. అది ఏ హీరోకైనా చెల్లెలైనా అక్కైనా రెడీగా ఉన్నారు, హ్యాపీగా చేయొచ్చు. మీకేం లేనప్పుడు చేయడానికి ఏముందిలే కానీ. కానీ మీ గురించి నేను ఒక కామెంట్ అయితే చూశానండి, కొంతమంది గురించి చెప్తే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని ఒక టైటిల్ కి లోపల సంబంధం లేదు. నేను అనుకున్నాను కొంపదీసి ఏదన్నా హీరోతో ఫేస్ ఉన్నాయో, ఎవరో కాదు నాకు తెలిసిన ఫ్రెండే ఆ ఛానల్ పెట్టింది, ఆ టైటిల్ పెట్టింది ఏంటని చెప్పేసి నవ్వుకొని వదిలేశాను. యాక్చువల్ గా లోపల కంటెంట్ ఏంటంటే మీ నువ్వు ఎవరన్నా లవ్ చేసావా, చిన్నప్పుడు ఎవరన్నా లవ్ చేసావా చెప్పు, పేరు చెప్పంటే వాళ్ళు ఎక్కడో పెళ్లి చేసుకొని ఉంటారు కదా, నేను ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి చెప్పి అనవసరంగా వాళ్ళ లైఫ్ కాపురం అని కూడా నేను అనుండను నాకు తెలుసు ఆ వీడియో చూసింటే. అనవసరంగా వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నది అక్కడ సెన్స్. ఎప్పుడో చిన్నప్పుడు 8th క్లాస్ చూసిన మనిషిని మళ్ళీ నేను ఇంతవరకు చూడలేదు, వాడి పేరు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తే ఇన్ కేస్ చూస్తే మనకు నచ్చిన వాళ్ళకైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా మనం తట్టుకోలేం ఎందుకు అన్నది నా సెన్స్. ఓకే, మనది బాగుంది కదా అని చెప్పి భయభత్సమైన వ్యూస్ దానికి. అదే అంటాను కదా బతకడానికి సతకోటి మార్గాలు ఈ రోజుల్లో. పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారు, అబ్బే కూర్చు బీనాయ్, మనకి ఏమైంది, మనకి ప్లస్ అయిందా లేదా ఇది అంతే చూసుకుంటున్నారు.